హాయ్ అండి, వెల్కమ్ టు మోక్ష రెసిపీస్. నేను భవాని. ఈరోజు రెసిపీ వచ్చేసి దీపావళికి వెరీ వెరీ స్పెషల్ స్వీట్ అండి. అదేనండి కలాకండ అండి. బయట అనేది కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ప్రాసెస్లో కనుక మీరు తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే ఫిదా అవ్వాల్సిందేనండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక మందపాటి బాండి తీసుకుని దానిలో నేను 1 లీటర్ వరకు గేదె పాలు తీసుకుంటున్నానండి. మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు, ఫుల్ ఫ్లాటెడ్ మిల్క్ అయితే బాగుంటుంది. ఇలా పోసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు గరిటతో తిప్పుకుంటూనే ఉండాలి. ఈ పాలు మరిగించుకుంటూ అడుగంటకుండా చుట్టూ మేగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇది మ్యాక్సిమం ఒక 40 నుంచి 50 మినిట్స్ వరకు పడుతుంది. ఓపికగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పాలు ఒక 1/2 లీటర్ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు తిప్పుకున్న తర్వాత ఒక నిమ్మచెక్క కానీ లేదంటే ఒక 1/2 స్పూన్ వెనిగర్ కానీ తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటతో పాలని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే పాలు అనేది ఇలా విరుగుతాయండి. ఇలా విరిగిన తర్వాత గరిటతో బాగా తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఈ పాలు అనేది బాగా సన్నగా పోసపోసలా వస్తాయి. ఇప్పుడు ఈ పాలు ఒక 1/2 లీటర్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఒక 3-2 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ తీపి తింటే మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుని కలుపుకోండి. ఇలా దీన్ని బాగా దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుకుంటే మనకి సన్నగా పోసపోసలాగా కలాకండ అనేది వస్తుంది. ఇది బాగా దగ్గరికి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలో 1 స్పూన్ బటర్ కానీ వెన్న కానీ వేసుకుని తిప్పుకుంటూ ఉండాలండి. ఈ వెన్న కానీ బటర్ కానీ ఎందుకనంటే వేసుకునేది మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు చూసారు కదా పాలు సన్నగా పోసపోసలా ఎలా వచ్చాయో. ఈ మిశ్రమం అనేది దగ్గరికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి. ఇది దగ్గరికి అయితే వచ్చింది, కొంచెం టైం పడుతుందండి, కానీ ఓపికగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది దీపావళి రోజు లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదంటండి. మనం ఇంట్లో చేసుకున్న కలాకండ అయితేనే మంచిదండి. అలానే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసినట్లే మీరు లైక్ చేయటం వల్ల ఇది ఇంకొంచెం దగ్గరగా వస్తే బాగుంటుంది. దీనిలో వాటర్ కన్సిస్టెన్సీ అనేది లేకుండా చక్కగా ముద్దలాగా బాండీకి అంటుకోకుండా వచ్చేంత వరకు దీన్ని అనేది ఆ మీడియం ఫ్లేమ్లోనే కంట్రోల్ చేస్తూ తిప్పుకుంటూ ఉండాలి. కలర్ చూసారా ఎలా చేంజ్ అయింది, ఈ కలర్లోకి వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ కలాకండ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ముద్దలాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఒక ప్లేట్లోకి మనం ఏ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటామో ఆ ప్లేట్కి నెయ్యి రాసుకుని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇది ఒక నైట్ అంతా వదిలేసిన పర్లా ఒక 4 అవర్స్ 3 అవర్స్ తర్వాత ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవటమేనండి. ఓకే అండి, టేస్టీగా కలాకండ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. నేను ఏదన్నా వీడియో పెడితే మీ వరకు వస్తుంది.